हाय फ्रेंड्स, वेलकम टू डीएससी स्टूडेंट्स लाइब्रेरी। अंदर की शुभोदय। डेली मॉर्निंग चैलेंज टेस्ट को स्वागत। अच्छे अंदर भाग मन रायबोये एग्जाम टापिक तुमदव तरगति बयालजी नीं तुम पदव लेसन नील कालुष्यम पदकोडव लेसन जीव भौगोलिक रसायनिक वलयालु टापिक एग्जाम अंदर की आल द बेस्ट। మొదటి ప్రశ్న, నేలలో ఎంత శాతం జీవ సంబంధ పదార్థాలు కలిగి ఉంటే దానిని జైవిక నేల అంటారు? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 23%, ఆప్షన్ 3 30%, ఆప్షన్ 4 15%। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 30%। రెండవ ప్రశ్న, మంచి నేలల పిహెచ్ విలువ ఆప్షన్ 1 6 నుండి 7, ఆప్షన్ 2 5.5 నుండి 7.5, ఆప్షన్ 3 5 నుండి 7, ఆప్షన్ 4 5.6 నుండి 7.5। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। రెండో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 5.5 నుండి 7.5। మూడో ప్రశ్న, పిహెచ్ విలువ 7 కన్నా తక్కువ కలిగిన నేలలు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ 1 ఆమ్ల స్వభావం, ఆప్షన్ 2 తటస్థం, ఆప్షన్ 3 క్షార స్వభావం, ఆప్షన్ 4 ఒండ్రు నేలలు। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। మూడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1 ఆమ్ల స్వభావం। నాలుగవ ప్రశ్న, పొటాషియం ఎక్కువగా ఉన్న నేలలో పండే కూరగాయలు పండ్లలో ఏ విటమిన్ తగ్గుతున్నది? ఆప్షన్ 1 విటమిన్ B12, ఆప్షన్ 2 విటమిన్ B6, ఆప్షన్ 3 విటమిన్ C, ఆప్షన్ 4 విటమిన్ D। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। నాలుగవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 3 విటమిన్ C। ఐదవ ప్రశ్న, ఎన్పికే ఎరువులను ఉపయోగించడం వల్ల గోధుమలో వేటి పరిమాణం తగ్గుతుంది? ఆప్షన్ 1 లవణాలు, ఆప్షన్ 2 ప్రోటీన్స్, ఆప్షన్ 3 కార్బోహైడ్రేట్స్, ఆప్షన్ 4 రెండు మరియు 3। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఐదవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆప్షన్ 4 రెండు మరియు 3 ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్. ఆరవ ప్రశ్న, ఈ క్రింది వానిలో మొక్కలు నేల నుండి మాత్రమే గ్రహించేది ఏది? ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 కాల్షియం, ఆప్షన్ 3 హైడ్రోజన్, ఆప్షన్ 4 కార్బన్। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। ఆరో ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 2 కాల్షియం। ఏడవ ప్రశ్న, ఈ క్రింది వానిలో పాశ్చాత్య దేశాలలో నిషేధింపబడినది ఆప్షన్ 1 ఆల్డ్రిన్, ఆప్షన్ 2 BHC, ఆప్షన్ 3 డైలిడ్రిన్, ఆప్షన్ 4 DDT। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। పాశ్చాత్య దేశాలలో నిషేధింపబడినది ఏది అనేటువంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది। ఏడవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 4 DDT। ఎనిమిదవ ప్రశ్న, ఈ క్రింది వానిలో కేవలం కొవ్వులలో మాత్రమే కరిగేది ఆప్షన్ 1 2,4-D, ఆప్షన్ 2 PB, ఆప్షన్ 3 NPK, ఆప్షన్ 4 DDT। మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। కేవలం కొవ్వులలో మాత్రమే కరిగేది ఏదంటే ఆప్షన్ 4 DDT। తొమ్మిదవ ప్రశ్న, 4R లో తగ్గించడం అనే దానిని తెలిపేది ఆప్షన్ 1 రిడ్యూస్, ఆప్షన్ 2 రీయూజ్, ఆప్షన్ 3 రీసైకిల్, ఆప్షన్ 4 రికవర్. 4R లో తగ్గించడం అనే దానిని తెలిపేటువంటి ఆర్ ఏదంటే ఆప్షన్ 1 రెడ్యూస్. పదవ ప్రశ్న, పేడ పురుగులను ఏ దేశంలో ఆహారంగా తీసుకుంటారు? ఆప్షన్ 1 ఉత్తర అమెరికా, ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 3 ఉత్తర థాయిలాండ్, ఆప్షన్ 4 దక్షిణ అమెరికా. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। పేడ పురుగులను ఆహారంగా తీసుకునే దేశం ఏ దేశం అండి? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఉత్తర థాయిలాండ్. పదకొండవ ప్రశ్న, భూమి మీద ఉన్న నీటిలో ఎంత శాతం ఉప్పు నీరు కలదు?
ఆప్షన్ వన్ 70%, ఆప్షన్ టూ 97%, ఆప్షన్ త్రీ 90%, ఆప్షన్ ఫోర్ 80%. భూమి మీద ఉన్నటువంటి నీటిలో ఎంత శాతం ఉప్పు నీరు కలదు? మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 11వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ 97%. 12వ ప్రశ్న, ఓజోన్ ఏర్పడడానికి ఎన్ని ఆక్సిజన్ పరమాణువులు అవసరం? ఆప్షన్ వన్ 3 పరమాణువులు, ఆప్షన్ టూ 1 పరమాణువు, ఆప్షన్ త్రీ 4 పరమాణువులు, ఆప్షన్ ఫోర్ 2 పరమాణువులు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 12వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ వన్ 3 పరమాణువులు. 13వ ప్రశ్న, ఓజోన్ ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్ వన్ పసుపు, ఆప్షన్ టూ ఎరుపు, ఆప్షన్ త్రీ ఆకుపచ్చ, ఆప్షన్ ఫోర్ నీలం. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓజోన్ ఏ రంగులో ఉంటుంది? 13వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఫోర్ నీలం రంగులో ఉంటుంది. 14వ ప్రశ్న, మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై 1987లో ఎన్ని దేశాలు సంతకం చేశాయి? ఆప్షన్ వన్ 32, ఆప్షన్ టూ 24, ఆప్షన్ త్రీ 43, ఆప్షన్ ఫోర్ 23. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మాంట్రియల్ ప్రోటోకాల్ ఒప్పందంపై 1987లో 24 దేశాలు సంతకాలు చేసే, ఆప్షన్ టూ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 15వ ప్రశ్న, గాలి ఘన పరిమాణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎంత కలదు? ఆప్షన్ వన్ 0.09%, ఆప్షన్ టూ 0.009%, ఆప్షన్ త్రీ 0.04%, ఆప్షన్ ఫోర్ 0.02%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కార్బన్ డైఆక్సైడ్ ఎంత శాతం కలదు గాలిలో అంటే, ఆప్షన్ త్రీ 0.04%. 16వ ప్రశ్న, మానవుని శరీరంలో ఎంత శాతం నీరు ఉంటుంది? ఆప్షన్ వన్ 97%, ఆప్షన్ టూ 70%, ఆప్షన్ త్రీ 60-65%, ఆప్షన్ ఫోర్ 60%. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 16వ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 70% మానవుని శరీరం నీరు ఉంటుంది. 17వ ప్రశ్న, భూమిపై నదులలో సరస్సులలో ఎంత నీరు కలదు? ఆప్షన్ వన్ 0.009, ఆప్షన్ టూ 0.093, ఆప్షన్ త్రీ 0.0091, ఆప్షన్ ఫోర్ 0.099. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 17వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ 0.0091. 18వ ప్రశ్న, ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని ఏమంటారు? ఆప్షన్ వన్ ఫైటో రేడియేషన్, ఆప్షన్ టూ ఫైటో రెమిడియేషన్, ఆప్షన్ త్రీ పైరాలసిస్, ఆప్షన్ ఫోర్ పైవేవి కావు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 18వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పైరాలసిస్. 19వ ప్రశ్న, ట్రోపోస్పియర్ భూ ఉపరితలం నుండి ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది? ఆప్షన్ వన్ 25 కిలోమీటర్లు, ఆప్షన్ టూ 20 కిలోమీటర్లు, ఆప్షన్ త్రీ 10 కిలోమీటర్లు, ఆప్షన్ ఫోర్ 50 కిలోమీటర్లు. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 19వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ త్రీ 10 కిలోమీటర్లు. 20వ ప్రశ్న, మాంట్రియల్ ప్రోటోకాల్ అమలులోకి వచ్చిన సంవత్సరం? ఆప్షన్ వన్ 1980, ఆప్షన్ టూ 1989, ఆప్షన్ త్రీ 1987, ఆప్షన్ ఫోర్ 1970. మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. 20వ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ టూ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 1989. ఇది ఫ్రెండ్స్ ఇవాళ డైలీ మార్నింగ్ ఛాలెంజ్ టెస్ట్. మీరందరూ కూడా చక్కగా రాసి ఉంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం ఈరోజుతో 9వ తరగతి కంప్లీట్ చేసాం. అయితే రేపు రాయబోయే ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే, టాపిక్ 10వ తరగతి బయాలజీ నుండి మొదటి లెసన్ పోషణ అనేటువంటి టాపిక్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. 10వ తరగతి